ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం శాంతంగా ఉండే మహాదేవుడు తన మూడవ కన్నును తెరిచిన ప్రదేశం గజిబిజి గందరగోళానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరే గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న అద్భుతమైన ప్రాంతం చాలా కొద్ది మందికి తెలిసిన ఈ ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అస్సాం రాష్ట్రంలో గౌహతికి అతి సమీపంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్యా దేవి ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది ఈ ద్వీపం అస్సాంలోని కామరూపు జిల్లాలో ఉన్న ఐదు తప్పక దర్శించవలసిన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ అరుదైన ద్వీపం చుట్టూ ఎన్నో పురాణ కథలు అల్లుకుని ఉన్నాయి ఈ ద్వీపాన్ని భస్మచల్ లేదా భస్మకూట్ అనే పేర్లతో పిలుస్తారు కాళిక పురాణం ప్రకారం సతీదేవి వియోగం తరువాత పరమేశ్వరుడు ఈ ద్వీపంలోనే తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు వచ్చి మహాదేవుడితో పార్వతీదేవి పరిణయం కోసం శివుడు పైకి మన్మద బాణం వదిలారు దాంతో మహా మహాశివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి భస్మం చేశారంట భస్మ అంటే బూడిద చల్లంటే స్తనం అందుకే ఈ ప్రదేశాన్ని భస్మచల్ లేదా భస్మ కూ అని పిలుస్తారు ఇక్కడ మరో పురాణ కథనం కూడా ఉంది మహాదేవుడు తన భార్య పార్వతీదేవి అమ్మవారి ఆనందం కోసం ఈ అందమైన ద్వీపాన్ని సృష్టించారని చెబుతారు ఇక్కడ పార్వతీదేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు పరమేశ్వరుడు తన సైతీమని ఉమాదేవితో ఇక్కడ కొలువై ఉన్న కారణంగా ఉమానంద ద్వీపం అని కూడా పిలుస్తుంటారు అలాగే ఇక్కడ మరో కథనం కూడా ఉందండి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్య దేవి అమ్మవారి సంతోషం కోసం అమృతం తీసుకువచ్చే ఓర్వశీ దేవత నివసిస్తూ ఉండేవారంట అందువల్ల ఈ ద్వీపాన్ని ఓర్వశీ ద్వీపం అని కూడా పిలిచేవారని కాళికా పురాణంలో తెలియజేయడం జరిగింది శివభక్తుడైన అహోం రాజు సింగ పదహారు వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఇక్కడ కొలువైన మహాదేవునికి శివాలయాన్ని నిర్మించారు గుప్తుల తరువాత కాలానికి చెందిన రాతి ఆలయ ఆధారాలను ఈ ప్రదేశంలో చూడవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన అతి భయంకరమైన భూకంపానికి ఈ ఆలయం శిథిలం అవడంతో మరో శివభక్తుడైన అక్కడ స్థానిక వ్యాపారి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే మొఘలులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో మొఘల్ చక్రవర్తులైన జహంగీర్ ఎన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు కూడా ఈ ఆలయానికి అనేక విరాళాలిచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడినట్లుగా కథనాలున్నాయి ఈ ద్వీపం స్వరూపం నెమలిపించం ఆకారంతో అందంగా ఉండడంతో బ్రిటిష్ వారు ఈ ద్వీపాన్ని ఐలాండ్ అని పిలవడం మొదలు పెట్టారు బ్రిటీషర్స్ మన ఐడెంటిటీని మార్చే ప్రయత్నాలలో ఇది కూడా ఒకటి చెప్పుకోవాలి ఈ దేవాలయంలో శివ కేశవ భేదం లేకుండా ఒకే చోట శివుడు విష్ణువు శిల్పాలను విష్ణుమూర్తి పది అవతారాలను వీటితో పాటు విఘ్నేశ్వరుడు సూర్య భగవానుడు పార్వతీదేవిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న శివలింగంపై శివ పార్వతుల ఇద్దరు రూపాలు ఉంటాయి ఇలా శివలింగం పైన శివ పార్వతుల ఇద్దరు రూపాలు ఉండడం అత్యంత అరుదుగా కనబడుతుంది ఈ ప్రతిమలు అస్సామీ శిల్పకళకు అద్దం పడతాయి ఈ ఆలయానికి కొంచెం దిగువగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఈ ప్రాంతం పురాణాలకే కాదండి ప్రకృతి రమణీయతతో పచ్చదనం నిండిన పర్వతాలతో రాతి మార్గాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పురాణ గాథల విశిష్టతతో పాటు బ్రహ్మపుత్ర నది ఐలాండ్ లో ఉన్న అందమైన దేవాలయం ఇది ఈ ఆలయం చేరడానికి బ్రహ్మపుత్ర నది పైన లాంచ్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది ఈ శివాలయంలో మహాశివరాత్రి పండుగని చాలా వైభవంగా జరుపుకుంటారు ఈ సమయంలో ఉమానందుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సోమవారం మహాదేవుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తుంటారు సాధారణంగా మనం నదులు స్త్రీ రూపాలుగా భావిస్తూ ఉంటాం అలాగే పిలుస్తాం కూడా కానీ బ్రహ్మపుత్ర నదిని మాత్రం పురుష రూపంలో భావించాలి అందుకనే ఈ నదిని మేల్ రివర్ అని కూడా అంటారు జానపద కథల ప్రకారం ఈ బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు అస్సాంల బ్రహ్మపుత్ర నది కారణంగా చాలాసార్లు వరదలు వచ్చినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం ఒక్క చుక్క కూడా నీరు చేరలేదంట ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని ఇక్కడ వారు నమ్ముతారు ఈ ప్రాంతంలో మన ఎక్కడ చూడనటువంటి అరుదైన బంగారుపు రంగులో లంగరు కోతులు ఉంటాయి హిమాలయ ప్రాంత ప్రజలు వీటిని ఎంతో గౌరవ భావంతో చూస్తుంటారు ఈ ద్వీపంలోని ప్రధాన ఆకర్షణలు ఇవి ప్రముఖమైనవి ఇలాంటి సుందరమైన ద్వీపం మన దేశంలో ఉండడం మన అదృష్టం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్